శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యా కాండమునందు 56వ సర్గము చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట వాస్తు పూజల అనంతరము సీతారామ లక్ష్మణులు అందు ప్రవేశించుట ఆ రాత్రి గడిచిన పెమట శ్రీరాముడు తాను నిద్ర నుండి లేచి అచ్చట పడుకొని ఉన్న లక్ష్మణుని తిన్నగా జాగృతిని గావించి ఇట్లు పలికెను శత్రు దమనుడవైన ఓ లక్ష్మణ వనములలో నివసించి చిలుకలు కోకిలలు గోరువంకలు మొదలగు పక్షుల మధుర స్వరములను వినుము ప్రయాణమునకు ఇది తగిన సమయము కనుక ఎచ్చట నుండి బయలుదేరుదము ఇంతవరకును కునికి పాటులోనున్న ఆ లక్ష్మణుడు సమయమును గుర్తించి అన్న హెచ్చరికతో అతడు జాగరూకుడై లేచెను ప్రయాణపు బడలికను తీర్చుకొనెను వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలములలో స్నానాదికములను ముగించుకొనిరి పెదప వారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున ఆ చిత్రకోట పర్వతమునకు బయలుదేరిరి ప్రభాత కాలమున సీతారామ లక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండిరి అప్పుడు శ్రీరాముడు కమలపత్రాక్షి అయిన సీతతో ఇట్లనెను ఓ వైదేహి వసంత ఋతువునందు చక్కగా పుష్పించి ఉన్న మోదుగ చెట్లను చూడుము అవి తమ పువ్వులనే మూలములుగా ధరించుచున్నట్లున్నవి ఆ పుష్పములు తమ అరుణ కాంతులతో ప్రజ్వలించుచున్నట్లున్నది ఇదిగో ఈ నల్ల జీడి చెట్లను గాంచుము ఇవి నిండుగా పుష్పించి ఉన్నవి ఇవి పత్ర శోభితములై పండ్ల బరువుచే వంగి ఉన్నవి ఇది దుర్గమ ప్రదేశమగుడిచే ఇచ్చట ఈ ఫలములను అనుభవించు వారు ఎవ్వరూ లేరు కావున ఈ పండ్లను తినుచు ఇచ్చట మన జీవితమును గడపవచ్చును ఓ లక్ష్మణ ప్రతి వృక్షము మీదను తేనె తీగలచే సిద్ధపరచబడిన పెద్ద పెద్ద తేనె పట్టులు గలవు అవి ద్రోణ ప్రమాణములలో వేలాడుచున్నవి గమనించుము ఈ వన ప్రదేశము మిగులు రమణీయముగా ఉన్నది చెట్ల నుండి రాలిన పువ్వులన్నీ నేలను కప్పివేసి ఉన్నవి చాతక పక్షుల కూజితములకు నెమళ్ళు తమ క్రేంకారములతో ప్రత్యుత్తరం ఇచ్చుచున్నట్లు ఉన్నవి ఓ లక్ష్మణ మిక్కిలి ఎత్తైన శిఖరముల గల ఈ చిత్రకోట పర్వతమును చూడుము ఇది ఏనుగుల గుంపులతో నిండి ఉన్నది పక్షి సమూహముల కలరవములతో ప్రతిధ్వనించుచున్నది అయినా సౌమిత్రి పవిత్రమైన ఈ చిత్రకోట కావనమునందు ఈ సమతల భూమి వివిధ వృక్షములతో అమృతమై మిగులు రమ్యముగా ఉన్నది ఇచ్చట మనము హాయిగా నివసింతము పెదప ఆ రామలక్ష్మణులు సీతతో గూడి కాలినడకతో చూడముచ్చటగా మనోరంజకముగా ఉన్న చిత్రకూట శైలమును చేరిరి ఆ పర్వతము నానా విధములైన పక్షుల గుంపులతో అలరారుచుండెను అనేకములకు కందమూల ఫలములతో ఒప్పుచుండెను మధురములైన జలములతో సుసంపన్నమై ఉండెను అచ్చటికి చేరిన పెమ్మట శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లనెను ఓ సౌమ్య చక్కని చెట్లతో అందమైన తీగలతో కందమూల ఫలములతో కనువిందుగా వించుచున్న ఈ పర్వతము మనకు నివాస యోగ్యమైనదిగా కనిపించుచున్నది ఓ సౌమ్యుడా మహాత్ములైన మునీశ్వరులు ఈ కొండపై నివసించుచుందురు కనుక ఈ ప్రదేశమును ఆవాసముగా చేసుకుని మనము ఇచ్చట నివసింతము పెదప సీతారామ లక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు ఎగి దోసులు యొగ్గి ఆ మునీశ్వరునికి ప్రణమిల్లిరి ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణుల రాకకు మిగులు సంతసించి మీకు స్వాగతము విచ్చేయుడు ఆసీనులు కండు అని పలుకుచూ వారికి ఆదర సత్కారములను నెరటెను పెదప మహాబాహువైన శ్రీరామచంద్ర ప్రభు వాల్మీకి మహర్షితో మహాత్మా నేను దశరథ మహారాజు కుమారుడను శ్రీరాముడను ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీతాదేవి జనక మహారాజు కూతురు మా తండ్రి వనవాసమునకు పంపగా మేము ఇచ్చటికి వచ్చితిమి అని పరిచయ వాక్యములను పలికిన పెదప లక్ష్మణునితో ఇట్లనను సౌమ్యుడువైన ఓ లక్ష్మణ దృఢమైన శ్రేష్టమైన కొన్ని నేరేడు కర్రలను తీసుకుని రమ్ము కుటీరమును నిర్మింపుము ఇచ్చట నివసింపవలనని నేను తలంచుచున్నాను అన్నయ్యకు శ్రీరాముని ఆదేశమును అందుకుని శత్రుదమనుడైన లక్ష్మణుడు వెంటనే వివిధములగు చెట్ల కొమ్మలను ఆకులను తీసుకుని వచ్చి ఒక పర్ణశాలను ఏర్పరచను ఆ కుటీరము బలమైన తడకలతో గోడలతో లోపల బయట కూడా సుస్థిరముగా నిర్మించబడినది వానలకును ఎండకును తట్టుకున్నట్లు పైకొప్పు ఆకులతో ఏర్పరచబడినది అందముగా కుదురుకొనిన ఆ కుటీరమును చూసి శ్రీరాముడు ఎంతయో సంతసించను
ఏకాగ్ర చిత్తముతో తనను సేవించుచు తరువాతి ఆదేశము కొరకు ఎదురు చూచుచున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, దీర్ఘాయురారోగ్యముల కొరకై క్రొత్త ఇంటిలోనికి ప్రవేశించు వారు వాస్తు శాంతి తప్పక చేయవలెను. కనుక నీవు గజకందము అను దొంపను తీసుకుని రమ్ము. పెమ్మట వాస్తు పూజ చేసి పర్ణశాలలోనికి ప్రవేశింతము. ఓ శుభేక్షణ లక్ష్మణ, వెంటనే గజకందము అను దుంపను త్రవ్వుకుని రమ్ము. శాస్త్రోక్త విధులను ఆచరించుట మన కర్తవ్యము. విద్యుక్త ధర్మమును విస్మరింపరాదు సుమా. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు అన్న ఆజ్ఞ మేరకు గృహ శాంతికై గజకందము మున్నగు వస్తువులను సమకూర్చను. పితప శ్రీరాముడు తమ్మునితో ఇట్లనను, ఈ గజకందమును పక్కమునర్చము, పర్ణశాలకు సంబంధించిన అధిష్టాన దేవతలను పూజింతము, త్వరపడము. ఇది శుభముహూర్తము. ఈ దినము ధ్రువ సంజ్ఞకము. కనుక సుముహూర్తమున గృహశాంతి చేయవలను. అంతటా కార్యసూర్యుడైన లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందమును పక్వమునర్చను. రక్త వికార రోగములను రూపుమాపు గజగంధము బాగుగా పక్వమైనట్లు అతడు పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను. సడలైన శరీరావయవములను అన్నింటినీ పరిపుష్టమనర్చునట్టు ఈ నల్లని గజకందమును పూర్తిగా తప్తమనర్చితిని. దేవతా సమానుడైన ఓ రామ, వాస్తుదేవతను పూజింపుము. ఈ కార్యము మనకు శుభప్రదము. జప తపములతో ఆరితేరిన వాడును సద్గుణ సంపన్నుడునైన శ్రీరాముడు నియమనిష్టలతో సునాతుడై వాస్తు పూజా సమయమున ఆవశ్యకములకు మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా పఠించి వాస్తు పూజను పూర్తి చేశాను. సమస్త దేవగణములను అర్చించను. శుచియై పర్ణశాలలోనికి ప్రవేశించను. మిగుల తేజస్వియకు శ్రీరామునకు ఈ ప్రక్రియ మిక్కిలి ఆహ్లాదమును గూర్చను. పిమ్మట శ్రీరాముడు వైశ్వదేవ బలి కార్యమును, రుద్రయాగమును, వైష్ణవ యాగమును నిర్వర్తించి గ్రహారిష్టములు తొలగుటకై పుణ్యాహవాచన శాంతి జపములు మున్నగు వాణిని పఠించను. అనంతరము విధ్యుక్తముగా నదీ జలములలో స్నానమర్చి శ్రీరాముడు గాయత్రి మొదలగు మంత్రములను జపించను. ఎదప పంచసోనాది సమస్త దోషముల పరిహారమునకై ఉత్తమములైన బలిహోమములను నిర్వర్తించను. అనంతరము శ్రీరాముడు ఆ పర్ణశాలకు తగిన విధముగా బలిహరణావేదికలను, గణేశాది దేవతా చైత్యములను, విష్ణువు మొదలగు దేవతల మందిరములను ఏర్పరిచి అందు ఆయా దేవతలను ప్రతిష్ఠించను. పిమ్మట శుభలక్షణములు గల ఆ రామలక్ష్మణులు వనములలో లభించు పూలమాలలు, బాగుగా పక్వమునకు వచ్చిన ఫల మూలాది పదార్థములు, పవిత్ర జలములు, వేదోక్తములైన జపములు, దర్భలు, సమిధలు, కొసలు మొదలగు వానితో సకల భూతములను తృప్తిపరిచి సీతాదేవితో కూడి శుభంకరమైన ఆ పర్ణశాలలోనికి ప్రవేశించిరి. ఆ కుటీరము అనువైన స్థలమునందు నిర్మించబడినది. చెట్ల ఆకులచే కప్పబడినది. తీవ్రమైన గాలులకును తట్టుకుని ఉండునట్లుగా ఏర్పరచబడినది. అట్టి మనోహరమైన పర్ణశాలలో నివసించుటకై ఇంద్రసభలో దేవతల వలె సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా అందు ప్రవేశించిరి. ఆ మహావనమునందు వివిధములగు మృగములు, పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను. అందు రంగురంగుల పూల గుత్తులతో నిండిన వృక్షములు సమృద్ధిగా ఉండెను. అది మదపుటేనుగుల ఘీంకారములతోడను, మృగముల అరుపులతోడను ప్రతిధ్వనించుచుండెను. అట్టి వనమునందు జితేంద్రియములైన సీతారామ లక్ష్మణులు హాయిగా విహరించుచుండిరి. చక్కని సోపానములతో, స్నానఘట్టములతో, మధుర జలములతో ఉప్పుచున్న మందాకిని నదీ తీరమున గల రమణీయమైన చిత్రకూట పర్వతమునందు అనేకములైన పక్షులు ఆనందముతో కేరింతలు కొట్టుచుండెను. అట్టి నదీ పర్వతమున చేరి శ్రీరామచంద్రుడు పరమసంతుష్టుడాయను. అయోధ్యా నగరమునకు దూరమైన కారణముగా దాని ఎడబాటు వలన కలిగిన దుఃఖమునే మర్చిపోయాను. శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 56వ సర్గము సమాప్తము.